So this will be his agenda. There's no other further agenda, mainly to bring pressure on the national government, as well as to create a movement among the states to make the national government accountable. Thank you. ఇప్పుడు మీరు అందరికీ నమస్కారం. గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీ వచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారితో సహా కేంద్ర మంత్రులు కలిశారు. చలనం లేదు, సహనంతో 4 ఏళ్ళు ఎదురు చూసాం. సహనం నశించి ఈ రోజున మరి ఒక తెలుగువాడు ఆత్మగౌరవం దెబ్బతింటే ఎలా ఉంటుందో మరి ఆ పోరాటానికి నాందిగా ఈ రోజున కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా బయటకు రావడం, ఎన్డీఏ నుంచి బయటకు రావడం, 9 రోజుల నుంచి అవిశ్వాసాలు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం చర్చకు భయపడి పార్లమెంట్లో చర్చకు ముందు రావట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షాత్తు ప్రజలతో ఎన్నుకబడిన ముఖ్యమంత్రి ఈ రోజున ఢిల్లీ వచ్చి మళ్ళీ కేంద్రం మీద పోరాటం చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో ఫెడరలిజం యొక్క పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలతో ఎన్నుకబడినటువంటి ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకబడినటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రోజున కేంద్రం మీదకి ఒక రకంగా తన నిరసన తెలియజేయడానికి, మరి తన నిరసన తెలియజేస్తుంటే మద్దతు పార్టీలకు ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చారు. ఈరోజు రేపు కూడా తప్పనిసరిగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల్ని బీజేపీ కాంగ్రెస్ తప్పనిచ్చి, ఎందుకంటే నేషనల్ పార్టీస్ అని పేరు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి జాతీయ దృక్పథం లోపించింది. ఎంతసేపు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని అణగదొక్కుతున్నారు, అది మంచి పత్త కాదు. నిజంగా జాతీయ పార్టీలు అయితే జాతి విశాల ప్రజల కోసం పనిచేయాలి కానీ వారి స్వార్థ రాజకీయ ప్రజల కోసం పనిచేయడం కాదు. ఈ రోజు ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ, ఆ పార్టీ కాదు ఇంకో పార్టీ అని మా మీద బాగా కలహాలు పెట్టి రాష్ట్ర ప్రజలకు భంగం కలిగిస్తున్నారు. కాబట్టి దీని ఎట్టి పరిస్థితులు కూడా సహించే పరిస్థితి లేదు. ఆనాడు 4 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు, ఏమి వనరులు లేకుండా. మళ్ళీ అదే పద్ధతిలో ఈ రోజున మళ్ళీ మోసం చేయాల్సి చూస్తున్నారు. ఈ మోసం ఎట్టి పరిస్థితులు కూడా తెలుగు ప్రజలు సహించే పరిస్థితి లేరు. ఈ రోజున 5.5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టి ఒక ఆత్మవిశ్వాసంతో దేశంలోనే సీనియర్ నాయకుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో అన్ని పార్టీలు కలిసి వారి మద్దతు కొడగట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ అదే పార్లమెంట్ సాక్షిగా న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం. దానికి ఎట్టి పరిస్థితులు కూడా రాజీ పడం. తెలుగుదేశం పార్టీకి కానీ ఎంపీలకు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ రాష్ట్ర ప్రయోజనాలే ఇంపార్టెంట్ తప్పనిచ్చి రాజకీయ ప్రయోజనాలు కాదు. దీంట్లో చాలామంది, కొద్దిమంది మా రాష్ట్రం నుంచి మాట్లాడుతున్న నాయకులు చాలామంది అమరావతిలో కూర్చుని, హైదరాబాద్లో కూర్చుని, అక్కడ కాదు మీరు రండి ఢిల్లీ రండి, ఢిల్లీలో అందరం కలిసి పోరాటం చేద్దాం, ఢిల్లీ మెడల్ ఉంచుదాం, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరి సరిదిద్దామని తెలియజేస్తున్నాను. आज हमारे राज्य के मुख्यमंत्री और तेलुगु देशम पार्टी अध्यक्ष चंद्रबाबु नायडू जी दिल्ली आए हुए हैं और उनका एजेंडा आज एक ही है कि सारे पार्टी के फ्लोर लीडर जो भी यहाँ पे उपस्थित हैं उन सबसे मिलेंगे. भारतीय जनता पार्टी और कांग्रेस के अलावा जो भी जितने भी पार्टीज के फ्लोर लीडर्स हैं उन सबसे मिलकर ये पहली बात तो उन सबके ने जो अविश्वास प्रस्ताव आंध्र प्रदेश जो लेके आए हैं उनके लिए उनके मदद में उन सबको बधाई देते हुए आगे भी उनका समर्थन चाहिए. इसके लिए वो रिक्वेस्ट करेंगे सारे फ्लोर लीडर्स के साथ एक पत्र भी देंगे और उसके आंध्र प्रदेश में जो मुद्दे आज उठाए जा रहे हैं उन सबको एक्सप्लेन करते हुए एक कोशिश भी उनके साथ करेंगे और उनके मदद के साथ आगे बढ़ने की एक एक कोशिश भी हमारी जारी रहेगी. అందులో ఎటువంటి అనుమానం కూడా మీకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలని గట్టిగా ఢిల్లీలో వినిపించడానికే వస్తున్నారు తప్ప ఎటువంటి రాజకీయ ఆలోచనలు ఇందులో లేవు. అందరినీ కూడా కలిసికట్టుగా ఒక తాటి మీదకి తీసుకొని రావాలి. ముఖ్యంగా జాతీయ పార్టీలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని మరి ఒక్కసారి చెప్పి మిగతా పార్టీల తాలూకా కలిసికట్టుగా అందరినీ కూడా ముందుకు నడిపించాలనే ఆలోచనతో వస్తున్నాము. అదే రకంగా ఈరోజు మన రాష్ట్ర హక్కుల్ని ఏ రకంగా